కామారెడ్డి జిల్లా కేంద్రంలో కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన 202 మంది లబ్దిదారులకు 2,02,23,432 రూపాయల చెక్కులను ఆయన పంపిణీ చేశారు. గౌరవ ఎంపీపీ అధ్యక్షులు గౌరెడ్డి గారికి, బాలమణి గారికి, స్వరూప కృష్ణమూర్తి గారికి, సదానంద గారికి, అదేవిధంగా జెల్పీజీసీ సభ్యులు అక్క రమాదేవి లక్ష్మారెడ్డి గారికి, మన పద్మ నాగకృష్ణం గౌడ్ గారికి, అన్నంగు గుప్త గారికి, తిరుమల గౌడ్ గారికి, వేదిక పైన ఉన్నటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ శేఖర్ గారికి, గౌరవ లక్ష్మి గారికి, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి పార్టీ మెంబర్ పార్టీ అధ్యక్షులు, గౌరవ ఎంపీటీసీ సభ్యులు, గౌరవ సర్పంచులు, గౌరవ కౌన్సిలర్స్, ప్రతి ఒక్కరికి ప్రెస్ మీడియా మిత్రులు అందరికీ పేరు పైన అనేక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు సుమారు 202 కళ్యాణ లక్ష్మి చెక్కులు, షాది ముబారక్ చెక్కులను 2,23,000 రూపాయలు పంపిణీ చేస్తాను. ఈ రోజు వరకు ఈ 2 నెలల కాలంలో మళ్ళీ ప్రభుత్వం 2వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఒక కామారెడ్డి నియోజకవర్గంలోని కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు 3,740 మందికి కలిపి 33 కోట్ల